మతయించే సూర్యుడికి ఎదురెళ్తాడు అవినీతిని అణచడానికి వాళ్ళందరిని చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవడానికి కొట్టకల పొడికి తూసుకువస్తున్నా రౌడీ సత్తార్ సత్తార్ రౌడీ సత్తార్ చూడాలని తొందర పడుతున్నావా భైరవ సింగ్ ఎవర్రా నువ్వు అన్నచ్చన మృత్యో నాదాలతో దద్రులు నా స్థానానికి వచ్చి పెచ్చగొదరకసరా చెప్పటం ఎవరిని చూడాలని నీ గుండె పగతో రగిలిపోతుందో ఎవరిని చూస్తే నీ గుండె సడన్ గా ఆగి నీ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయో టీ కొట్టి పడకడటానికి వచ్చిన సర్దార్ 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 మహానికి మాసిక ధరించి గొడ్డల పట్టుకుండ పత్తి బచ్చగడు సర్దార్ కాలేడ్రా అసలు గవర్నరు నాన్న భగవంతుడికి నేను చేసిన ద్రోహనంట నువ్వు చేస్తున్న దుర్మార్గాలకు అక్రమాలకు అవినీతి పనులకు నీ తమ్ముని అరెస్ట్ చేశాడని అధ్యక్షత ఎస్పీ పరశురాం కుటుంబాన్ని అటు దారుణంగా చంపేసింది నువ్వేరా ఇప్పుడే మర్చిపోయావా కాలకేయ నన్ను బంధించాలని కలగడు కాటి పోయాడు అన్న వాడికి మీకు సంబంధం ఏంట్రా రక్త బిందువు నుంచి వద్ద ఇచ్చిన వాడే సర్దార్ సర్దార్ అంటే నువ్వు మంచికి మానవత్వానికి మధ్య ఒక మంచి మనిషిని అంతం చేశారు కదరా మిమ్మల్ని అంతం చేయడానికి బయలుదేరినా సర్దార్ సర్దార్ నేను చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన అది బిబ్బుడి కాలేదు ఏట మాతల పెట్టలేదు ఇలాంటి కొంట నక్కలు వంద మంది చేశారు ఏ కాలుగా టచ్ రోడ్ చేయలేరు నక్కల్లాగా కాపు కాసే దెబ్బ తీసింది నువ్వేపే నేను సింగిల్ గా వచ్చా ఎప్పుడు గా నీ స్థావరంలో కడిగి పెట్టా తమ్ము తైరు ఏ మాత్రం ఉన్నా సర్దార్ రౌడీ సర్దార్ అడగొట్ట రే సర్దార్ నీలాంటి బొబ్బులే సింహాల్లో చండు అన్న ఎంతో మంది వేరాదు మీరు నా చేత అస్థి పందరుగా మారు ఏకాత్రం మిగిలిపోయారు కూడా అదే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం ఈ మహాప్రళయాన్ని నువ్వు టచ్ కూడా చేయలేవు అరే కుర్ర కొంక నీలాంటి ప్రళయాలతో మట్టు పెట్టచ్చు కదా మహాప్రళయ ఈ కాలకయ్యా ఈ కాలిక కన్నర చూస్తే నీ బాడి మొక్కలు మొక్కలు అవుతుంది రే కాలకయ్యా ఆ 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
నువ్వు చేస్తున్న అవినీతి పనులకు అక్రమాలకు అధికారులు అండగా ఉండబట్టి ఎలా చాలా రేగిపోతున్నావురా. రాజు లేలిన ఈ రతనాల సేనను నిన్ను చంపైనా సరే ప్రశాంతంగా ఉంచుతాను. రే శబ్ద ఆ పల్లార్ చెమలు తృంచిన పలనాటి బ్రహ్మణాల పొజలు కాడుకు రా. నీ తల్లలు కారం పొల్ల చేసింది. అంత దమ్ముదైరం నీకుంటే రా. నన్ను చంపి నన్ను చంపాలని అడుగు ముందుగా నేను చంపే నేను చెవాలి నీ అన్న కాని పంపిస్తా రారగ్గా రా. నా అన్నను వచ్చిన అతి దారుణంగా చంపావు ఇక ఈ రాత్రి నీకు శివరాత్రి రా. తారకయ్య ఇప్పుడు దాకా పులిని సింహాన్ని డబ్బులను తెగ కోతల కోసం మీకోసం నిమిషాలు గంటలుగా గంటలు రోజులుగా రోజులు సంవత్సరాలుగా యుగాలు యుగాలుగా మారుతూ పై పగతో పులై పప్పులై పప్పులు పులై పదన సింహై పంచాడిసిన పులిన యొచ్చ ఆరిపోయావు కదరా.